ఎన్నో వేల మేడం వందల మేడం వచ్చి ఆరాధన
సంగీత సమ్మేళనం జిల్లాలో అంటే మొత్తం రాయలసీమ జరుగుతుంటే మా ప్రజలు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేసి కార్యక్రమం ముందుకు నడవాలని కోరుతున్నాను. అలాగే సంగీతానికి మహా ఇది ఒక దీంట్లో అపారమైన శక్తి ఉందండి. సంగీతానికి ఒక ఆరోగ్య రీత్యా కూడా సైంటిఫిక్ కూడా చెప్తున్నారు సంగీతంలో అన్ని రకాల ఆరోగ్యాలు ఇది నయం అవుతాయి. ఇది సంగీతంలో ఉన్న మహా గొప్ప అందరికీ చెప్పారు కాబట్టి ఇన్ మై టౌన్ ఇన్ రాయలసీమ దిస్ ఈస్ ఎ ఫస్ట్ ఈవెంట్ మన ఆంధ్రప్రదేశ్ మనకి రాయలసీమలోనే మొట్టమొదటిగా ఈ యొక్క ఆత్మీయ స్వర సమ్మేళనం మొదటి అడుగు వేసి విజయవంతం సాధిస్తున్న ఉద్దేశంతో ఫస్ట్ అనంతపూర్ డిస్టిక్ని మేము ఎన్నుకొని చాలా కష్టపడి మాకు కోఆపరేట్ చేసినటువంటి మన ఆర్గనైజర్ అయినటువంటి మా సార్ రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత మా రెడ్డిప్రభు గారు, వాణి మేడం గారు, మా సురేష్ టీచర్ గారు, అందరూ కలిసి గోపాల్ సారు, రామకృష్ణ, మా యొక్క సన్నిహితులు, శ్రీమణులు అందరూ కలిసి ఈ యొక్క ఎల్లవేళలా కష్టపడి నిరంతరాయం సురేష్ సార్ అంత కష్టపడి ఈ దీనికి తొలి మెట్టు వేసి దీనికి విజయవంతం చేస్తున్నాము. ప్రతి ఈవెంట్ కూడా మనం సక్సెస్ఫుల్లో ఉండాలని ఉద్దేశంతో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈవెంట్ జరుగుతుంది అంటే ఏదో మనిషి అయిన తర్వాత ఏదో కలవడానికి అది మా కొన్ని సార్స్ పడాలి మంచిది. మా సార్ రెడ్డిప్రభ సార్ గారు, రాజేంద్ర బాబు గారు అందరూ సహకారంతో అనంతపూర్లో మన రాజ్యంలో పెడదామండి అని మేము బలాలు చేసేటప్పుడు లేదు మన రాజ్యంలో కూడా ఒక జరగాలి లాంటిది అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఆయన ముందుకు వచ్చి మన రాజేంద్ర బాబు సార్, సురేష్ సార్, వాణి మేడం గారు అలాగే ఆర్గనైజర్స్ అందరూ కలిసి ఇక్కడ ఈవెంట్ చేయాలని పట్టుదలతో ఎక్కడ నుంచి వచ్చి సింగర్స్ అందరినీ ఒక వేదిక పైన చేసి ఈ కళ ఇంకా అంతరించుకోలేదు ఇంకా బతికే పోయి అని నిరూపిస్తూ ఈరోజు మేము చేస్తున్నందుకు ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. రాయలసీమలో కడియం ఏరియాలో అద్భుతంగా ఒక పెద్ద ప్రోగ్రామ్ జరగబోతుంది. సో దీన్ని మనం అందరూ కొంచెం సక్సెస్ఫుల్ గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సంగీతానికి వెళ్ళం లేదు. సో అలాగే వివిధ ప్రాంతాల నుంచి మన కళాకారులు కళలకు వెళ్ళాలని మన అనంతపురంలో మొట్టమొదటిసారి అయితే పెద్ద ఈవెంట్ చేస్తున్నాము. ఆర్గనైజర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ ఈవెంట్ చాలా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే. రాయలసీమలోని అనంతపురం జిల్లాలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి ఆత్మీయ స్వర సమ్మేళనాన్ని అందరికీ స్వాగతం. మంచి మనసుతో ఈ కార్యక్రమానికి పునాది వేసినటువంటి రెడ్డిప్రభా గారు కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, అనిగారు కావచ్చు, మా అక్క వాణి గారు కావచ్చు, అన్న గోపాల గారు కావచ్చు, ఎవరైతే ఉంది మంచి పనికి మంచి ఎప్పుడు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమం విజయవంతం కాదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీరేష్ గారు ఈ ప్రోగ్రామ్ బెంగళూరు నుంచి సార్ ఎంతైనా పర్లేదు మేము ఎంతో చూసుకుంటామని ఆమె అందరికీ నమస్కారం అండి. సో అనంతపురం నుంచి పూజ చేస్తున్నాము. సో అన్ని ప్రాంతాల నుంచి అనంతపురంలో ఈవెంట్ కండక్ట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో అనంతపురంతో పాటు అన్ని జిల్లాలకి ఎక్స్టెండ్ చేయాలని కోరుకుంటున్నాను. సో అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే.